సంబంధాలు పెట్టుకోవాలా, మనతో పాటు ఇంకా ఎలా మనం సంబంధాలు పెట్టుకోవాలా, మనతో పాటు ఇంకా టెక్నాలజీ విషయం చెప్తే ఇప్పుడు కాకుండా సత్యగా మా ఊళ్ళోనే లేదా మంట లేకపోవడం మీరు విశిష్టాన్ని అర్థం చేసుకొని మీ ప్లేస్ని కరెక్ట్గా సింక్ అయ్యే అలాగే ప్రభుత్వం రూపొందించే చట్టాలు కానీ నియమాలు కానీ సుందరంగా అర్థం చేసుకొని అవగాహన తెచ్చుకొని మనం వాటిని వాటి మీ అందరికీ తెలుస్తుంది. ఉదాహరణకి నేను ఇవ్వకుంటే ఒక ఎగ్జాంపుల్ ఎగ్జామ్ మంది క్యాండిడేట్స్ అట్లాగే మీ సర్టిఫికేట్ చేసిన తర్వాత మేము మీ అప్లోడ్ చేస్తే మాట్లాడుతుంది పంపేవాళ్ళు మాకు బయట ఉండదు ఏమైపోతుందో ఎప్పటికేసింది రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు పెడుతున్నాను. ఆ తర్వాత కొన్ని కలిసి సాధించిన గతంలో గతంలో ఎందుకంటే చాలా దూరం వందల నూట ఫర్ ఎగ్జాంపుల్ గిద్దలూరు నుంచి ఒంగోలు రావాలంటే నాకు తెలిసి 5-6 గంటలు పడుతుంది. నేను వెహికల్ వేసుకొని ఇన్నోవాలో వెళ్తేనే 3 గంటలు. అట్లాంటిది సామాన్య ప్రజలు గిద్దలూరు నుంచి ఆ మూలు ఎక్కడో ఇక్కడికి రావాలంటే ఎంత కష్టం, డబ్బులు ఖర్చు, తర్వాత ఇదంతా దాన్ని ఏమంటాం ప్రయాస. చాలామంది ఏజ్ అంతా వస్తున్నారు. ఈ స్పందనకు వచ్చే వాళ్ళంతా ఏమి యువతి యువకులు కాదు. ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారట, విచ్ మీన్స్ చాలా కాలం వెయిట్ చేశారు. వెయిట్ చేసి 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 ఆ వెయిటింగ్ ఫలించి ఆవిడ పాట పాడారు, లేచింది మహిళా లోకం. లేచింది మహిళా లోకం నేను కూడా యాక్చువల్లీ నా ఫస్ట్ స్లైడ్ సెల్ఫీ ఓన్లీ లేడీస్ జాబ్ ఇన్నర్ ఫైర్ ఉందా లేదా? ఇఫ్ యు హ్యావ్ దట్ ఇన్నర్
వచ్చేవాళ్ళందరూ కూడా 45 సంవత్సరాలు పైబడినలే ఉన్నారు. సో వాళ్ళంతా ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. సో ఇట్లా గ్రామ సచివాలయ వ్యవస్థలో ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా ఈ 884 సచివాలయాల్లో ఉన్నటువంటి మీ అందరూ బాగా స్పందిస్తే జిల్లా స్థాయిలో మేము స్పందించేటువంటి ప్రయాస తగ్గుతుందని చెప్పి మీరు అందరికీ తెలియజేస్తూ, మరి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఇటీవల కాలంలో ప్రభుత్వాలు సంస్థల్లో భాగంగా వీటిని ఎక్కువ మాట్లాడుతున్నారు. నిజమే, ప్రభుత్వం అంటే మరి అట్లాగే ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడం అంటే ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము కాబట్టి అనేక పన్ను రూపేణ ప్రజల నుంచి వచ్చేటువంటి డబ్బునే మనం ఖర్చు పెట్టే అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి బాధ్యత అనేది చాలా ముఖ్యం, జవాబుదారీతనం అనేది చాలా ముఖ్యం, తర్వాత ఈ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది చాలా ముఖ్యం. పారదర్శకంగా మనంతకు మనం ఉండడమే కాదు, పారదర్శకంగా ఉన్నట్లు కనిపించడం చాలా ముఖ్యం. ఒకవేళ ఉండకపోయినా పర్లేదు కానీ కనిపించడం చాలా ముఖ్యం, అది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్లో కూడా అదే చెప్తారు, వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్షన్, మీరు ఇంపార్షియల్గా కనిపించాలి, ఉన్నా లేకపోయినా వేరే మాట. యూ షుడ్ అపియర్ దట్ యు ఆర్ ఇంపార్షియల్ ఇన్ కండక్టింగ్ ఎలక్షన్స్. దిస్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్. అట్లాగే మీరు కూడా గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రజల మధ్య ఉంటారు కాబట్టి మీరు ఉండడమే కాదు, ఉంటే సరిపోదు, పారదర్శకంగా ఉన్నట్లు ప్రజలకి కనిపించడం కూడా చాలా ముఖ్యం. సమ్టైమ్స్ ఉండకపోయినా కనిపించడం ముఖ్యం అంటున్నా. సో అందుగురించి మీరు కటింగ్ ఎడ్జ్ లెవెల్లో ఉంటారు కాబట్టి చాలా బెనిఫిట్స్ ప్రజలకు ఏవైతే చేరాలో ప్రభుత్వం నుంచి, ఈ క్రమంలో బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసేటువంటి అనేది చాలా ముఖ్యం. అట్లాగే ఆ బెనిఫిషరీకి వెళ్ళాల్సినటువంటి సర్వీస్ అంతా ఏదైతే ఉంటుందో అది ట్రాన్స్మిట్ చేసేటువంటి బాధ్యత కూడా మీ దగ్గరే ఉంది. అందువల్ల మీకు చాలా ఫండమెంటల్ ఇది. సో గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా మా విఆర్ఓ, మా సర్వే లేదా మా అగ్రికల్చర్ అసిస్టెంట్ చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి భేషజాలు లేవు, ఎలాంటి బయాస్ ఫ్యాక్టర్స్ లేవు, అందరినీ సమంగా చూస్తారు. ప్రభుత్వం ఏ రకంగా అయితే నియమ నిబంధనలు, మార్గదర్శకాలు ప్రిస్క్రైబ్ చేసిందో వాటి ప్రకారమే ఈ కార్యక్రమాలు అమలు చేసే రకంగా వీళ్ళు ఉన్నారు. సో ఆ రకంగా మనం ప్రజల్లో ఆ భావన కల్పించినప్పుడే ఈ పారదర్శకత మీరు మెయింటైన్ చేసినట్టు లెక్క. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను చెప్పదలుచుకున్నా, ఇదే కన్క్లూడింగ్ మీకు చెప్పదలుచుకుంది. మరి ఈ సందర్భంగా చాలా సీనియర్ ఆఫీసర్, నేను చదువుకునేటప్పుడే గగారిన్ గారు సర్వీస్లో వెళ్ళారాయన, అట్లాగే ఆయన సర్వీసులో ఉన్నప్పటికీ కూడా సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో, మరి ముఖ్యంగా ఎవరైతే వీకర్ సెక్షన్ యంగ్ జనరేషన్ ఉందో వారందరికీ కూడా, ముఖ్యంగా హాస్టల్లో ఉంటూ చదువుకున్నటువంటి వారికి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఇంకా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వాయిస్ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ సమాజానికి కూడా సేవ చేస్తున్నారు. వారు ఈరోజు మిమ్మల్ని అందరిని ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి రావడం అనేది ఒక రకంగా మన అందరం అదృష్టవంతులం. వారి సందర్భంగా మీ అందరిని ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.